కస్టమర్స్ అందరికీ నమస్తే అండి. యూట్యూబ్ రావట్లేదని మళ్ళీ ఫోన్ కాల్స్ లేదా అనే ఏరియాలో తిరిగేటప్పుడు సడన్గా ఆపేసి చూద్దురండి అని చెప్పి చాలామంది ఇబ్బంది పెడుతున్నారు. అన్ఇన్స్టాల్ చేసి చేసుకుంటే వస్తుందండి. ప్రతి ఒక్క కస్టమర్ దాన్ని అన్ఇన్స్టాల్ అనేది ఎలా చేయాలో, డిలీట్ చేయాలనేది నేర్చుకోండి. ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, యాప్ స్టోర్కి వెళ్ళాం కదా. యాప్ స్టోర్కి వెళ్ళిన తర్వాత నేను మొన్న మీకు చెప్పాను స్మార్ట్ యూట్యూబ్ బీటా అని వచ్చింది, దాన్ని డౌన్లోడ్ చేసుకోమని. దాన్ని డౌన్లోడ్ చేసుకుని అందరు చాలామంది యూజ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వస్తున్న ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ ఈ వీడియో ఉంది. ఫస్ట్ వీడియో ప్లే చేశాను కానీ అది ప్లే అవ్వట్లేదు, ఇలా వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఓల్డ్ యూట్యూబ్ ఏదైతే మనం వాడుతున్నామో దాన్ని ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది. ఉన్న ఆప్షన్స్లోనే మనం వెతుకుతా చేసుకుంటా ఉంటే నెట్వర్క్ అనేది కూడా మనకు యూజ్ చేసినట్టు ఉంటుంది. మా 100 GB అనేది కూడా మనం వాడుకున్నట్టుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఈ పాతది రాలేదు కదా, స్మార్ట్ యూట్యూబ్ బీటా అనేది మనం నేను చెప్పింది రాలేదు. దాన్ని డిలీట్ చేసేయండి. ఇక్కడ క్లియర్గా టీవీ మీద కనిపిస్తుంది చూడండి. అన్ఇన్స్టాల్ అంటే రెండు రెడ్ బటన్ నొక్కాలంట. ఇప్పుడు రిమోట్లో చూడండి, బటన్స్ రెడ్ కలర్ బటన్ కనిపిస్తుందా? ఈ రెడ్ బటన్ని ప్రెస్ చేయగానే అన్ఇన్స్టాల్. ఇప్పుడు అక్కడ ఉన్నాను నేను, యూట్యూబ్ ఫస్ట్ స్మార్ట్ యూట్యూబ్ బీటా దగ్గర ఉన్నాను. అది ఒక కనిపిస్తుందా? ఓకే నొక్కితే దాంట్లోకి వెళ్తుంది. అంతకంటే ముందు రెడ్ బటన్ని ప్రెస్ చేస్తే అన్ఇన్స్టాల్ అని వచ్చింది చూడండి. డూ యూ వాంట్ టు అన్ఇన్స్టాల్ దిస్ యాప్ అని, అవునని చెప్పి ఓకే నొక్కేస్తే ఆ యాప్ అనేది డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా ఇది పాతది యూట్యూబ్ మీద స్మార్ట్ యూట్యూబ్, దాన్ని చూద్దాం వస్తుందో లేదో. ఇప్పుడు అది నేను చెప్పిన యూట్యూబ్ బీటా అనేది డిలీట్ అయిపోయింది. దీని పరిస్థితి చూద్దాం. దీన్ని వాడుతూ ఉన్నారు చాలామంది ఇప్పటికి కూడా, నేను చెప్పినా కూడా. దీని పరిస్థితి చూద్దాం. ఇది ఓపెన్ అవ్వడానికి నేను క్లిక్ చేశాను, ఇంకా రాలేదు. బ్యాక్ బటన్ నొక్కాను, అది వచ్చింది. దీంట్లో ఒక వీడియోని ప్లే చేద్దాము. దీంట్లో ఈ సమస్య లోడింగ్ అని పడిపోయింది. ఈ లోడింగ్ అనేది పోదు, వీడియో అనేది రాదు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? బ్యాక్కి వెళ్ళి దీన్ని కూడా సేమ్ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేస్తే వస్తుందండి. ఇది చూడండి, అన్ఇన్స్టాల్ చేయాలంటే రెడ్ నొక్కాలా, అన్ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు యూట్యూబ్ అనేటి యాప్స్ అనేటి ఏం లేవు, మై యాప్స్లో ఏం లేవు. ఈ పక్క చూడండి, థర్డ్ వర్సలో ఎంటర్టైన్మెంట్ అని ఉంది కదా, దాంట్లోకి ఇది వచ్చి ఎంటర్టైన్మెంట్లోకి అదిగోండి. యూట్యూబ్లో మనం డిలీట్ చేసినటువంటి ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ ఫ్రెష్గా డౌన్లోడ్ చేయాలా, స్మార్ట్ యూట్యూబ్ టీవీ అని ఉంది కదా, దాన్ని ఒకసారి డౌన్లోడ్ చేస్తే ఇన్స్టాలింగ్ స్మార్ట్ యూట్యూబ్ టీవీ అని వచ్చింది. రాగానే స్మార్ట్ యూట్యూబ్ టీవీనే పనిచేస్తుంది. ఇప్పుడు స్మార్ట్ యూట్యూబ్ బీటా అనేది రావట్లేదు, సర్వర్ ప్రకారం బిజీ కాబట్టి. అది ఇన్స్టాల్ అయిపోయింది, ఓకే నొక్కాను. ఫస్ట్లోనే ప్రో మెయిన్ అని ఉంది, దాంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే నొక్కాను. మళ్ళీ ఇక్కడ యూట్యూబ్ కోసం మీకు యాడ్స్ రావాలని ఎస్ నో అని వచ్చింది, దానికోసం మీరు నో నొక్కండి, అది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇప్పుడు అప్డేట్ అని ఇస్తాడు చూడండి. యాప్ ఓపెన్ అయిపోయింది కదా, యాప్ ఓపెన్ అయిపోయినా కూడా ఇక్కడ అప్డేట్ అని వచ్చింది చూడండి. ఫస్ట్ టైం యాప్ని అప్డేట్ చేసి వదిలేయండి. అది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది అప్డేట్ అయినాక. ఆ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది ఇట్లనే ఉంటుంది. డౌన్లోడ్ అవుతూ ఉంటుంది, అప్డేట్ చేసినాం కదా మనం, అది డౌన్లోడ్ అయిపోయింది. యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయి అది అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు అప్డేట్ వెర్షన్లో ఉన్నాం. డైరెక్ట్ అప్డేట్ వెర్షన్లో ఉన్నప్పుడు ప్లే చేస్తే రావట్లేదండి. మళ్ళీ డిలీట్ చేసి మనం ఇన్స్టాల్ చేసుకుంటే వస్తుంది. ఇప్పుడు నేను అప్డేట్ వెర్షన్ చేసేసాను. ఇప్పుడు ఆ యాప్ దగ్గరికి వెళ్ళి నేను డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఇన్స్టాల్ నొక్కాను, ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాల్ అయినాక ప్రో మెయిన్లోనే వెళ్ళిపోయి ఫస్ట్లో ఓకే నొక్కేసి నో నొక్కండి. ఇప్పుడు అప్డేట్ వచ్చినప్పుడు క్యాన్సిల్ నొక్కండి. ఇప్పుడు కూడా వస్తుంది అప్డేటు. ఇప్పుడు క్యాన్సిల్ నొక్కేస్తే యూట్యూబ్ అనేది ఓపెన్ అయిపోతుంది, అది వచ్చేసింది కదా. ఇప్పుడు చూద్దాం ఏదన్నా వీడియో పెట్టేసి. అది చూడండి, ఇప్పుడు ఆ వీడియో ప్లే అవుతుంది కదా. ప్లే అవ్వగానే మనం క్వాలిటీ అనేది తగ్గించేసేయండి, లేదంటే మీ 100 GB ఒకరోజుకి అయిపోతుంది. బేస్ ప్యాక్లో ఉన్న వాళ్లకు అయిపోతుంది. మీరు 426లో పెట్టుకుంటే 100 GB అయిపోయినా కూడా నీట్గా వస్తుంది.
బఫరింగ్ లేకుండా నీట్గా ప్రోగ్రామ్ అనేది బాగా యూట్యూబ్ అనేది వాడుకోవచ్చు. ఈ విధంగా ఒక సాంగ్ తర్వాత ఒక సాంగ్ కూడా వస్తుంది. ఇంకా ఫస్ట్ టైమే మనం క్వాలిటీ అనేది సెట్ చేసుకోవాలి. ఒకసారి యూట్యూబ్లో వెళ్ళినప్పుడే ఇంకా వాడుకునేటప్పుడల్లా అదే తీసుకుంటూ ఉంటుంది. యూట్యూబ్లోకి వచ్చేటప్పుడల్లా ఒకసారి క్వాలిటీ అనేది చెక్ చేసుకోండి, ఆ క్వాలిటీలో ఉందా లేదా అని చెప్పి. నేను చెప్పిన క్వాలిటీ వీడియోలోకి వెళ్ళి క్వాలిటీ వెళ్ళగానే 426లోకి వెళ్ళిపోతే వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ప్లే చేసేది యూట్యూబే, స్మార్ట్ యూట్యూబ్ వస్తుంది. ఆ విధంగా ఏదన్నా ఉంటే కొద్దిగా చెక్ చేసుకోండి. మీ టీవీ దగ్గర ఉంటారు కాబట్టి అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయడము అట్లా ఏదో ఒకటి చెక్ చేసుకోండి. ఈ వీడియోని గమనించి మీరందరూ యూట్యూబ్ని చేంజ్ చేసుకొని వాడుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.